సంగారెడ్డి జిల్లా బల్లారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు నిర్వహించిన ప్రచారంలో భాగంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అదే సమయంలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ర్యాలీలో చొరబడి దాడులు చేశారు. బీజేపీ వారు దాడికి దిగడంతో పరస్పరం పిడుగుదులు కురిపించారు. నాలుగవ వార్డు బీజేపీ అభ్యర్థి విమలాదేవి కొడుకు రోహిత్ సింగ్ పై టీఆర్ఎస్ అభ్యర్థి నిహారిక వరప్రసాద్ రెడ్డి అనుచరులు అందరూ కలిసి రోహిత్ సింగ్ ని చితకబాదారు. సంఘటన స్థలంలో పోలీసులు ఉన్నా పట్టించుకోలేదు. ఆరోపిస్తూ బీజేపీ నాయకులు తమ అనుచరులతో రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు. ఘటన స్థానికంగా కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు.